మనం మనుషుల మధ్య ఉంటున్నామా మరి ఇంకెక్కడైనా వేరే లోకల్లో ఉంటున్నామా అనేంత అనేంత జాలి గలిపే సంఘటన జరిగింది ప్రియాంకారెడ్డి విషయంలో అయితే శంషాబాద్లో జరిగిన ఈ ఘటనకు మొత్తం అంతా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడేలా చేశాయి అయితే సాధారణంగా ఎప్పుడు వెళ్ళే స్కూటీ మీదే వెళ్తూ అక్కడ స్కూటీ పంచర్ అయిందని అక్కడ దుండగులు చెప్పటం వాళ్ళ నా మాటలు నమ్మబలికి ఆమె స్కూటీని తను ముందుకి ఇవ్వటం ఇక అక్కడి నుంచి వాళ్ళ చేతుల్లోకి బందీగా వెళ్ళిపోవటం జరిగింది ఇక ఆ తర్వాత సంగతి మనందరికీ తెలిసిందే ఇక హైవే మీద ఇలాంటి ఘాతకాలు చాలా విపరీతంగా జరిగిపోతున్నాయి అయితే ఇక ఈ విషయంలో అతి ముఖ్యమైన మొదటగా అంటే కేసు విచారిస్తున్న సమయంలో మొదటగా అత్యంత కీలకంగా మారింది అక్కడ ఉన్న ఒక పంచర్ షాప్ అతని సాక్షి అని చెప్పచ్చు అయితే తొమ్మిదిన్నర ప్రాంతంలో ఒక అబ్బాయి తన ఒక స్కూటీని తీసుకొని వచ్చాడని అయితే అప్పటికే టైం అయిపోవడంతో మేము చేయమని చెప్పడంతో అతను తిరిగి వెళ్ళిపోయాడని చెప్పా అయితే అతన్ని సాక్ష్యం కీలకంగా మారింది అంటే అసలు అతను చెప్పిన అంటే ఎవరు ఆ బైక్ని తీసుకొచ్చాడు అనే గుర్తులు అతని దగ్గర ఇప్పుడు పోలీసులు తీసుకోవడం జరిగింది అలా తీసుకున్న తర్వాత కొంతమంది నిందితుల్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు ఇంకా ఇంకొక నలుగురు విచారించిన తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత నిందితులనే కాదు దోషిని కూడా మీడియా ముందుకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు